పక్కన చెప్తాను అని ముఖ్యమంత్రి గారు లెటరు కదా. ఏవైతే ఎవరి పేర్లతో ఉన్నాయో, ఎవరెవరు ప్లాట్లు వేశారో, ఎక్కడ ఏ సర్వే నెంబర్ దగ్గర అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని ఎకరాలు ఎకరాల దగ్గర అన్నీ టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది తర్వాత ముదుగుబ మండలంలో కూడా దాదాపు 73 ఎకరాలు ఆయన బినామీలు ప్లాట్లు వేశారు. కొన్ని శివ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్లాట్లు వేసి రిజిస్టర్ జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ ప్లాట్లు సామాన్యుడికైతే కనీసం వాడి పేరుతో ఉండకుండా పెరుక్కునే పరిస్థితి, పెద్దవాళ్ళకైతే ఏవైనా ప్లాట్లు వేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏ విధంగానే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా బత్తలపల్లి కూడా ఏవైతే 603 ఎకరాలు దాకా ఇవన్నీ చేశారు. తర్వాత అహుడా పరిధిలో కేవలం 70 నుంచి 80 ఎకరాలు మాత్రమే గుర్తించారు వాళ్ళు, ఏమి ఇల్లీగల్గా ప్లాట్లు వేశారని చెప్పి. కానీ ఇక్కడ అయినది 450 ఎకరాల దాకా అయ్యాయి. అవుడా వాళ్ళకు కూడా మేము లెటర్ పెడుతున్నాం, 70 ఎకరాలు కాదు 450 ఎకరాలు ఇల్లీగల్గా ప్లాట్లు వేశారు. లీగల్ అని కాదు, మొత్తం ఇల్లీగల్ అంటే వాళ్ళ దగ్గర ఉండేది ఒకే ఒకటి ఏదైతే ఉందో. అవుడా పడదులో ధర్మవరంలో ఒకే ఒకటి అప్లై చేశారు, అది కూడా 597 2B. ఇది ఒకటి 10 ఎకరాల చిల్లర ఇది ఒకటి అప్లై చేసి, ఇది తప్ప ధర్మవరంలో మాకు అహుడా పరిధిలో అప్రూవల్సే రాలేదు అని చెప్పించాం. అది కూడా మీకు సబ్మిట్ చేశాం. దాంతోపాటే ఏవైతే ఇప్పుడు ఈ ఇల్లీగల్గా ప్లాట్స్ వేశారో అవన్నీ కూడా 1B అన్నీ కూడా మీకు కూడా తమరికి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కనెక్షన్ మీరు ఎలాగా ప్రూవ్ చేస్తారు? ఏమండి వాళ్ళకి ఆ ప్లాట్లు వేసిన వాళ్ళకి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే మీద మీరు చేస్తున్న అలిగేషన్స్కి, ఎమ్మెల్యేకి ఆ ప్లాట్ వేసిన వాళ్ళకి కనెక్షన్ ఉంది అనేది మీరు ఎలాగా ఇప్పుడు ఆ అలిగేషన్ ఎలా ప్రూవ్ చేస్తారు? రిజిస్టర్ ఆఫీస్లో 1B లేకుండా చేస్తున్నది వాళ్ళే, ప్లస్ ప్రతి ఒక్కరు కూడా మీరు నేను నన్ను అడగదండి మీరు చెప్పారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మీరు ప్రతి ఎవరైనా కానీ ఒక సైట్ కొన్నోళ్ళు అడిగితే ఏమా మీరు ఏమైనా కప్పం కట్టారా లేదా మీరు అడిగితే కూడా చెప్తారు. నేను చెప్పేది వద్దు, నేను మీరు అందరికీ చెప్పించలేను కదా. దానికి ఎవరిని అడిగినా ధర్మవరంలో ఈ సైట్ ఎవడదయ్యా ఎమ్మెల్యే బినామీ, ఈ సైట్ ఎవడదయ్యా ఎమ్మెల్యే బినామీ. ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుడు ఆయనకు సొంత ఇల్లు కూడా ఉండదు, ఆయన పేరుతో 10 ఎకరాలు వస్తుంది, ఆయన 10 కోట్ల రూపాయలు ఆస్తి అమ్ముతాడు, అమ్మగలడా చెప్పండి? సామాన్యుడు దాని వెనకాల ఎవరెవరు ఉండాలి కదా. నేను చెప్పేది ఏమంటే ప్రభుత్వము ఇప్పుడు చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉంది. దాదాపు 100 నుంచి 130 కోట్ల రూపాయలు అవుడా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను ఆయన సొంతానికి వాడుకున్నాడు, సొంతానికి తినేశాడు. కాబట్టి ఆ డబ్బులు బయటకు రావటం అని చెప్పి ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాం. ఇంకొకటి వాళ్ళ అనుమతి లేకుండా ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయన తీసుకున్న తర్వాత ఎవరు ఇప్పుడు నేను నీకు ఇచ్చింటాను నువ్వు ఆయనకి ఇచ్చింటావు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంక్వైరీ చేసే లింక్ వస్తుంది కదా బయటికి, ఎవరు తిన్నారో బయటకు వస్తుంది కదా, ఎవరు తిన్నారో డబ్బులు బయటకు వస్తుంది కదా. ఆటోమేటిక్గా దాని ప్రకారం కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే 100కి 100% బయటకు వస్తాయి. మేము ముఖ్యమంత్రి గారు రాసాము, చూద్దాం ఒక 15 రోజులు చూస్తాం, ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తాం అనుకుంటున్నాం. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో హైకోర్టు ద్వారాగా తప్పకుండా మేము ప్రొసీడ్ అయ్యి న్యాయం కోసం పోరాడతాం. ఇంకోటి వాళ్ళ అనుమతి లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో పోతే రిజిస్టర్లు కావు. పెన్ డ్రైవ్లో క్లియర్గా వస్తాం, పెన్ డ్రైవ్ ఇచ్చాం అందరికి, పెన్ డ్రైవ్ తీసుకోండి, అన్నీ క్లియర్గా వస్తాయి.